తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. నా పేరు సుదర్శన్ బాబు. పటాన్చెరు నియోజకవర్గం కర్దానూర్ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ వెల్దర్తి పద్మమ్మ ఈశ్వరయ్య, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, స్టేట్ గవర్నమెంట్ గ్రామీణ రత్న అవార్డు గ్రహీత, రాష్ట్ర శుభ్రత అవార్డు గ్రహీత గారు శ్రీ వెల్దర్తి పద్మమ్మ ఈశ్వరయ్య గారిని బీజేపీ పార్టీ వారి యొక్క సేవలను గుర్తించి మూడవసారి మండలం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కర్ణాకర్ రెడ్డి, నాయకులు రాజు గౌడ్, వీరారెడ్డి, పుణ్యవతి మరియు రామ్ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. బీజేపీ ఆఫీసులో మండల అధ్యక్షుని పదవి ఎన్నికకై వచ్చినటువంటి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు, అదే కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ కరుణాకర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు, పుణ్యవతి గారు మరియు ఇతరులందరికీ మా యొక్క ధన్యవాదాలు. మండల అధ్యక్షునిగా మూడోసారిగా నన్ను నియమించడం ఇంత గర్వకారణంగా భావిస్తున్నాము. మేము పార్టీకి చేసిన సేవలు 1976 నుంచి ఆర్ఎస్ఎస్లో చేరి కొంతకాలం వరకు ఆర్ఎస్ఎస్ చెల్లమని అవుతూ బీజేపీ పార్టీ ఆవిర్భవించిన కాడ నుంచి ఇప్పటిదాకా కూడా ఏమాత్రం లొసుగులు లేకుండా పార్టీ జెండా బట్టి పార్టీకి పనిచేసినాం. ఈ పార్టీ జెండా మీదే పనిచేసి భారత రాష్ట్రపతి అవార్డు సర్పంచ్గా ఎన్నికైనాం. తర్వాత మండల అధ్యక్షుడు ఎన్నుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ మన నన్నే ఎన్నుకున్నారు. ఇది మూడోసారి ఎన్నుకోవడం జరిగింది. పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు నాకు అప్పగించిన ఈ పదవిని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పార్టీ పటిష్టం చేసి రాబోయే కాలంలో మన కాన్స్టిట్యూషన్ జాతీయ పతాకం జెండా బీజేపీ జెండా ఎగరవేస్తామని సభాముఖం తెలియజరుగుతుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలను పేరుగాంచిన మోడీ గారి వల్లే మన తెలంగాణ కూడా ఎదగాలని ఆశిస్తున్నాం. తెలంగాణలో జరుగుతున్న అవకతవకల గురించి కూడా, రైతులకు జరుగుతున్న అన్యాయాలు, విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ జరుగుతున్న అన్యాయాలు కూడా అరికట్టడానికి ముందుకొస్తున్నాం. జాతీయ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజా అనుకూల పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి వారి సొంత లాభాల కోసం వాడుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఎంతవరకు అని మేము ప్రజాంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రజల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు పోవాలంటే మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, గ్రామాధ్యక్షులు కానీ గ్రామాల సాగుడిలో కూర్చొని మోడీ గారు ప్రవేశించిన పథకాలని ప్రజలు విమర్శించి ప్రజలకు విన్నవించినట్టయితే ఏ రకమైన ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు గమనిస్తారు. ఒట్టి మాటలు గారడి విద్యలతో జనాన్ని గాడి చేసి ఓటు సొమ్ము చేసుకోవడం కాదు, ఇతరుల సొమ్ముతో వాళ్ళు ఎంజాయ్ చేయడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు రైతులకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ధాన్యం కొనుగోలు విధానం కానీ, ఉద్యోగాల సెలక్షన్ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, స్కూళ్ళకు కూడా రీఅంబులెన్స్ కానీ ఎలాంటివి కూడా అనుకూలంగా జరగట్లేదు. కనుక పార్టీ వాళ్ళు నాకు ఈ పదవి అప్పగించినందుకు వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ అయినటువంటి పటాన్చెరు ఇన్ఛార్జ్ తరపున తప్పనిసరిగా జెండా ఎగరేస్తామని ఈ ప్రజాముఖం తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పదవి నాకు అప్పగించినందుకు జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి, మరియు ఎక్స్ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారికి, మరియు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీవర్ధన్ రెడ్డి గారికి, మరియు కరుణాకర్ రెడ్డి గారికి, మరియు పుణ్యావతి గారికి, మరి మన జెడ్పీటీసీ గారైనటువంటి శ్రీకాంత్ గౌడ్ గారికి, మన బాబురాజు గౌడ్ గారికి, దేవేందర్ గౌడ్ గారికి, అలాగే రామ్ ప్రసాద్ జనరల్ సెక్రటరీ గారికి, నిరేశం జనరల్ సెక్రటరీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పార్టీ కార్యక్రమ రేపటి భారీ ఎత్తున టేకప్ చేయబోతున్నాం ఇంత ముందుగా లేకుండా గ్రామ గ్రామాన్ని సందర్శించి మోడీ గారి ప్రవేశపెట్టినటువంటి అమూల్యమైన ప్రజా ఉద్దేశాల కోసం ప్రజా డెవలప్‌మెంట్ కోసం ఇచ్చినటువంటి సౌకర్యాలను నాకు తెలియజేస్తూ గ్రామ సభ మీటింగ్ పెట్టి అందరికీ కూడా తెలియజేస్తాం మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు।